కడప జిల్లా బద్వేల్ పట్నంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి తహసీల్దార్ రిజిస్టర్ రిటైర్డ్ ఉద్యోగుల పింఛనాదారుల కార్యాలయాలు శిథిలావస్థకు చేరడంతో ఆయా కార్యాలయంలోని సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ భవనాలు నూట ముప్పై ఒకటి సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి పరిపాలన నిర్మించారు ఈ భవనాల పై భాగంలో ఉన్న పైకప్పు దెబ్బతిన్నడంతో ఆకాశంలోని సూర్యుడు సైతం నక్షత్రాలు భూతద్దంలా కనిపిస్తాయి కానీ ఈ భవనాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళన చెందుతున్నారు నియోజకవర్గమైన బద్వేల్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఈ భవనాలకు పర్యవేక్షణ నిమిత్తం జిల్లా ఉన్నతాధికారులు ప్రతినిధులు వచ్చిపోతుంటారు కానీ శిథిలావస్థకు చేరిన ఈ భవనాలపై ఎవరు దృష్టి పెట్టలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రతినిధులు మారుతున్నారు కానీ ఎవరూ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఇలాంటి శిథిలా వస్తుకు చేరిన భవనాలపై దృష్టి సారించకపోవడం విశేషం కానీ ఏది ఏమైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ భవనంపై చర్య తీసుకుంటారో లేదో వేచి చూద్దాం